హలో హాయ్ అండి నమస్తే నేను మీ మహా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదర్ హో మహా ఈరోజు నేను మీకు కాకరకాయ పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ కాకరకాయ పొడి అస్సలు చేదు ఉండదు పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు ఒకసారి మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ముందుగా శుభ్రంగా కడిగిన కాకరకాయలను తీసుకోవాలి ఆ కాకరకాయలని ఇలా చక్రాల కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఆ ఉప్పు ముక్కలకి పట్టేలా ఒక్కొక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని రెండు గంటల పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత ఇలా చేత్తో గట్టిగా ఈ ముక్కల్ని పిండుతూ రసాన్ని అంతటిని తీసేయాలి చూసారా ఇలాగా రసన్నంతటిని తీసేయాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒక బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు స్టవ్పై ప్యాన్ను పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కాకరకాయ ముక్కలను అందులో వేసుకోవాలి అందులో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి కలుపుకొని మూత పెట్టేయాలి ఇలా మధ్య మధ్యలో మూతను తీసి ముక్కల్ని కలుపుతుండాలి చూసారా ఇలాగ ఫ్రై అవ్వాలి ఏవైనా ముక్కలు కొద్దిగా ఫ్రై అవ్వకపోతే ఒకసారి అటు ఇటు తిప్పాలి చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కరివేపాకును కూడా వేయించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకుని అందులో ముందుగా వేయించిన కాకరకాయ కరివేపాకును వేసుకోవాలి అందులో ఐదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలాగా కచ్చా పచ్చగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను అందులో వేయించిన పల్లీని వేసుకోవాలి అంతేనండి కాకరకాయ పొడి రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి